కొట్టుకోరా దీన్ని, ఏకంగా నిన్ను చంపే అంత ప్రేమతో గిరగిర కొట్టుకుంటుంది. నన్ను ఫస్ట్ టైం రాకాలను చూసినట్టుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం? ప్లాన్ లో చిన్న చేంజ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఎవరు రాకుండా చూసుకో. కుక్కని కూడా లోనకి రానివ్వను సార్. ఇవాటికి ఫుల్ బాటిల్ వర్కౌట్ అయినట్టే. వావ్, వాట్ ఎన్ అరేంజ్మెంట్. కార్లోనే కాపురం అక్కప్పు. ఈ మూమెంట్ కోసం ఎంత కాలం నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ బేబీ. ఈ రోజు కవిత నీది. చదువుకుంటావో పాడుకుంటావో నీ ఇష్టం. గుండెల్లో దాచుకుంటాను. ఈ తాడెందుకు? నన్ను అరుపుంచు బేబీ. అన్నా, ఆరన్నా. ఏయ్ కారపు. ఏయ్ ఆపురా ఆపురా. ఆదిత్యప్ప, ఆదిత్య రాకని వీడు వచ్చేటట్టు చండాలంగా. సార్ లేకుండా మనం రాలా, ఆడు అలాగే వచ్చింటాడు. ఆదిత్య పంపి. కుదరదు, ముందు నువ్వు పంపు. పంపి. రే కపూర్ రారా, పెద్ద మగాడన్నావు. కమ్ ఆన్ బేబీ. ఆరు ముసుకో. ఓ పని చేయి, ఇద్దరు ఒకేసారి పంపించుకుందాం. పంపించరా. సరే నడు. ఎలా అమ్మాయి దగ్గర తీసుకురా. రండి మేడం, పదండి. అది అటువస్తుందిరా. రారా పట్టుకుందాం రా. అది వచ్చిందిరా, పట్టుకుందాం. అడు కారణకి ఎక్కడ మేడం. వస్తారా వస్తారా. డాలీ అందరూ వెళ్ళిపోయారు. ఈ రోజంతా మందే రాజ్యం. రెచ్చిపోతాం. తెల్లారేసరికి ట్విన్స్ పెట్టాలి. రామ్ లక్ష్మణ్. మీలో ఈ శాడిజం అంటే నాకు పిచ్చి బేబీ. కిస్మీ. నీకేమర్థమైంది కిస్మీ అన్న? ఇట్ని కాదు బేబీ, కవి కవిత. హలో సాధుబాయ్, మాల్ దొరికింది. వస్తున్నా. సంపత కసి తీర సంపతని. ఎవరు నువ్వు? కపూర్ ఎక్కడ? అసలు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? చూప్, ఎవరు నువ్వు? కపూరవాడు ఆదిత్య దగ్గర పనిచేస్తాడా? ఆదిత్య కపూర్ దగ్గర పనిచేస్తాడు. కపూర్ ఆదిత్యకి బాస్. యాక్చువల్లీ ఎక్కడ ఉన్నావు చెప్పరా. ఇక్కడ కింద మీద అయింది బాయ్. ఇది కమలా కాదు, కవిత అంట. కవిత ఎవర్రా? తెలియదు బాయ్. ఆదిత్య గారి దగ్గర పెద్ద గ్యాంగ్ ఉంది బాయ్. అని మనం బచ్చాలని అనుకున్నాం బాయ్. మనకి కపూర్ అని ఎవడో బాస్ కూడా ఉన్నాడంట. కమలం తీసుకురమ్మంటే కవిత అంటావు, కపూర్ అంటావు, ఏంది మజాకలా? నేను లైట్ తీసుకున్నా బాయ్. ఇట్లయితే నాకు తెలియదు బాయ్. నువ్వు ఆనే ఉండు బాయ్. కమలా దొరకగానే నేను ఫోన్ చేస్తాను. వచ్చే బాయ్. చెయ్యి. హలో బావా, పాపం తీసుకొచ్చేస్తున్నావు. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. అందులకేం కాకుండా జాగ్రత్తగా చూసుకో. ఓకే బావా. పద్మ, కస్టమర్లు అందరూ అరేబియన్. నువ్వెవరు? ఆదిత్య ఎక్కడ? ఆదిత్య కదా నేను పంపించింది. ఆదిత్య నన్ను మీకు ఇవ్వడానికి కాదు, తీసుకెళ్ళడానికి వస్తానన్నాడు. నన్ను తీసుకొచ్చింది సాధు మనుషులు. మధ్యలో ఈ సాధు ఎవడమ్మా? నన్ను మీకు ఇచ్చినాడు. ఆదిత్య నీకేమవుతాడు? నిన్నటి వరకు ఏమీ కాడు, కానీ ఇప్పుడు చాలా క్లోజ్. ఆయన మా పర్సనల్ విషయాలు మీకెందుకు? నువ్వు ఆదిత్య లవర్వా? అంటే నేను పార్ట్ టైం గర్ల్ ఫ్రెండ్ని. ఆదిత్యకి అంజలి అని గర్ల్ ఫ్రెండ్ ఉంది. నీకు అంజలి తెలుసా? నీకు కూడా తెలుసా? అబ్బా నన్ను వదలండి ప్లీజ్. నేను అర్జెంట్ గా ఆదిత్య దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్లీజ్ వెళ్ళిపోవాలి. బావ మన దగ్గరకు వచ్చింది అంజలి కాదు, పద్మంట. ఆదిత్య గారు పార్ట్ టైం లవర్ అంట. తెలుసురా, నాకు తెలుసు. వాడు నంబర్ వన్ జాదుగాడు. ఆ ఇడియట్ కి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అంజలి పిచ్చిది వినలేదు. బావ మీరేం టెన్షన్ పడకండి. ఈ గుంట నుంచి మన అంజలి పాపను తీసుకొస్తాను, అప్పటి వరకు మీరు రావద్దు. అలాగే అంటాడు. పోనీ
అది ఆదిత్యగానే ఏమో అన్న. రోయ్ మీకు కావాల్సింది మా దగ్గర ఉంది, మరి మాకు కావాల్సిన పద్మ మీ దగ్గర ఉందా? ఉంది ఉంది ఉందట ఉందట. అన్నా మన దగ్గర ఎక్కడుంది పద్మ? ఇది కవిత కదా. ఇది ఓతారా సంగతి నీకు తెలుసు నాకు తెలుసు, అంకేం తెలుసురా? ఏం చెప్తారు వాళ్ళు? హలో పద్మ ఇలా ఉంది, కమలేనా? ఉంది కమల ఎంగిరికే, ఇంత పొన్ను అంజలి కదా. నీ తాత పర్లు అది కమలనో కన్నాంబలం అంజలినో, దీన్ని అక్కడ పంపిస్తే వాళ్ళు దాన్ని ఇక్కడ పంపిస్తారు. మేము కమల అక్కడ పంపుతాము, మీరు పద్మ ఇక్కడ పంపు. ఇది ఇన్నడా ఇంత మారి ఇలా మాట్లాడటం అన్నే? వాడు దెబ్బ వేశాడన్నా, మీరు రావద్దనే మేమే పద్మను పెట్టుకొని తీసుకొని వచ్చేస్తాం. అయ్యప్పాడే అది ఓడుదురా. మిస్ అయిందన్నా. ఎగిడా పోచే అంతా నీ వల్లే, నేను పట్టుకోమని చెప్పినాడు కదరా. కొడితే కొట్టింది కానీ పిచ్చ త్రిల్లింగా ఉంది. వైఫ్ కాలింగా వాము, ఇదేంటి ఇప్పుడు కాల్ చేసింది? ఏది ఏది సోమారి నాయ అన్నా అంగ పారు. నిన్ను పట్టుకోడానికి మేమెంత కష్టపడ్డాం తెలుసురా? ఏది వీడేవాడురా? ఎక్కడరా నా కొడుకు? నిన్ను బుద్ధి పెడుతున్నాడు అన్నా. తెలిసిలే అయ్యా. అడే వీడు కూడా పద్మ బ్యాచ్ మాదిరి గారు ఉన్నాడురా. ఎట్లా తెలిసిందన్నా? రెండు బుద్ధులు ఉండాలి వెంటపా. మళ్ళీ పోరి మారిందన్నా. ఓడిపోరు నువ్వు. అదే పోని. హలో సాధు బాయ్. రై కమల దొరికిందా? అరే లేదు బాయ్, ఇంకో పోర్ వచ్చింది. అరే ఎక్స్చేంజ్ ఆఫర్ లేక మనం చీటింగ్ చేస్తున్నా బాయ్. రే ఫిషో, నేను రావాలా వద్దా? లే ఇప్పుడు ఏమవుతుంది బాయ్, ఆ కమల దొరికా నేనే ఫోన్ చేస్తా. దొరికింది కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కి ట్రై చేశారు, నువ్వు నన్ను వదిలేసి ఇంకో దానికి ముద్దులు పెడతావా? అంటే నువ్వు అక్కడుంటే మరి ఇందాక నేను కార్ లో సరస్సు వాడింది ఎవరితోటి? దయ్యవా? అది దయ్యం కాదు, నువ్వే కామ పిశాచి. వాళ్ళ ఆదిత్య గురించి అడిగారు. ఆదిత్య ఇక్కడ ఎందుకున్నాడు? నెక్స్ట్ టైం కిడ్నాప్ చేసినప్పుడు ఆడికి చెప్తాను. ఓకే కూల్ బేబీ కూల్. ఆదిత్య గారు మనం ఎక్కడికెళ్ళా వదులుతాడు, ఈ రోజు వాడిని కాల్ చేస్తారు. నా చేతిలో అయితేవరా? కమాన్ వద్దు, నా మాట విను. ఆదిత్య రాది, అక్కడ ఏదో వ్యాన్ వస్తుంది. నరసింహన్ ఏంటి భయ్యా? వాడు ఎవడైతే మనకి ఏంటి చెప్పు, మనకు కావాల్సింది అంజలి పంపించే. అవును కదా, పంపే పంపే. అంజలి రమ్మని చెప్పు. ముందే అంద పొండుని ఇక్కడ పంపు, అప్పుడు ఇంత పొండుని అక్కడ పంపుతా. ఏంటనా ఇదికి మున్నాడి అంజలిని వాడు ఎవడికో ఇచ్చి పూడ్చున్నాం కదా, వాళ్ళు ముసుగు తీసి చూసే లోపల మన ఇక్కడ ఉంటామా సావిగిరాకి? సైకో అటెలు ప్లీజ్, నీకు దండం పెడతానే అటెలవే ప్లీజ్. నువ్వు వచ్చే వాడు దాన్ని చూసే లోపల మన ఇక్కడి నుంచి పారిపోవాలి. వచ్చే
అంజలి వచ్చిందిరా బాబు. డాడ్ మై సన్. అంజలి ఏది డాడ్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక్క ముక్క అర్థమై చదవట్లేదు. వాయిస్ లిక్విడ్ ఉందా? ఈ టెన్షన్ లో లిక్విడ్ అండి. డాడ్ టెన్షన్ కాబట్టి లిక్విడ్. కొన్ని పక్కన పంటావా? నీ యప్ప లిక్విడ్ లే తొక్కలేదు. నిండా కష్టపడి ఫైనల్ గా పద్మను పట్టేసిన బాబా. మా జీవితం తీయరడి. ఆదిత్య గడి లవర్ని ఎందుకు అంత పెద్దగా అరుస్తావు దెయ్యం లాగా? పక్క తానే కూర్చున్నానే పద్మయ్యడి. అంత ఆదిత్య పయ్య మనల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేస్తా ఉన్నాడరా అన్న. మనం పనిచేస్తుమా? ఏమిరాది ఆదిత్య గారిని పొడిచేస్తుమా? ఇదేమి సడన్ గా సైలెన్స్ అయిపోయినది? ఆదిత్య చంపుతారా మీరు? ఆదిత్య గడు ఫినిష్ అలవర్ అండ్ నేనే చంపుతా.